ఏం పేరే? నా పేరు గోపాలరావు, సింధే గోపాలరావు. ఎలక్షన్లు వస్తున్నాయి ఇక్కడ, తెలుసా? తెలుసు. ఎట్లా అనిపిస్తున్నది మరి? ఏంది పండుగ లెక్క ఉందా? ఎట్లా ఉంది ఈ పండుగ లెక్క అంటే? ఇక మంచిగానే ఉన్నది. ఇక ఎందుకంటే మాకు అభివృద్ధి అంటే మాకు ఇటల్లా అందరూ ఏం చేయలే. ఇక్కడ చేసిరంటున్నారు కదా, రోడ్లు రోడ్లు లేవు, జమ్ము కూడా అంటే బాట లేదు, ఏది లేదు. ఏం అభివృద్ధి కాలే మా పంగిడి పిల్లకి అయితే అభివృద్ధి కాలే. ఎందుకంటే ఇప్పుడు రైతు బంధు పెడతాను, ఇప్పుడు కళ్యాణ పథకం ఇస్తాను 116, ఇప్పుడు పింఛన్లు ఇస్తాను, ఇప్పుడు కేసీఆర్ మన కేసీఆర్ కిట్ ఇస్తాడు, డెలివరీ 13,000 రూపాయలు డెలివరీకి ఇస్తాడు ఆడపిల్లకు, మగపిల్ల ఏడైతే 12,000 ఇస్తాడు. అట్లా నీళ్ళు వాటరు నల్లాలు ఇంటింటికి నల్లాలు ఇస్తాడు. అన్ని అభివృద్ధి కేసీఆర్ మాత్రం చేస్తాడు బాగానే. ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలబెట్టిండు, ఆయన తెలియదు అంటున్నారు మరి. అయితే 2 సంవత్సరాలు అయిపోయినాకనే మన ఇది కేసీఆర్ ప్రభుత్వం పెట్టినాకనే ఈ మన ఇటల అందరూ 2 సంవత్సరాలకు వచ్చిండు టీఆర్ఎస్లకు కమలాపూర్. వచ్చినప్పుడు ఎవరికి తెలుసు మన ఇటల అందరూ? తెలియదు కదా. అయితే ఇప్పుడు చూద్దా, ఆయన గెలిస్తే మాతోనే ఉంటాడు, మాతోనే ఉంటాడు, అందరికి పరిచయాలు అవుతారు. ఇప్పుడు కొత్తగా ఇటల అందరూ చూద్దా, కొత్తగానే అప్పుడు ఎవరికి పరిచయాలు? పార్టీ మీద గెలిచారు. అట్లా సరే, ఇదంతా బాగానే ఉన్నది, మరి కాంగ్రెస్ ఏం సఫలం లేదు ఇక్కడ? ఇక కాంగ్రెస్ ఏం లేదు. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ క్యాండిడేట్ వాళ్ళ అధిష్టానం ఎవరో నిలబెడతారో ఇంకా మనకు తెలియదు. ఇక్కడ అయితే లేదు, కాంగ్రెస్ అయితే లేదు. కౌశిక్ కాంగ్రెస్కి వెళ్ళి టీఆర్ఎస్లోకి వచ్చిండు, ఏమంటావు ఆయన గురించి ఏం చెప్తావు? ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎందుకంటే కౌశిక్ రెడ్డి పోయినసారి ఎలక్షన్లో నిలబడ్డాడు కాంగ్రెస్కు, 64,000 60,000 వచ్చినాయి ఓట్లు. ఆయన చూస్తే మద్దతు ఇస్తాను కాబట్టి టీఆర్ఎస్ కంపల్సరీ గెలుస్తుంది. పక్కా గెలుస్తుంది. ఇప్పుడు ఇది కాకుండా ఇప్పుడు ఈటీఎల్ రాజేందర్ కేసీఆర్ వీళ్ళ మధ్యలో కూడా కొంత గొడవ జరిగింది అంటున్నారు. గొడవ జరిగింది, వాళ్ళ సమస్యలు మనకి ఎవరికా? ఇప్పుడు వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు, చూసుకొని ఉండే, కానీ మనకు తెలియదు కదా. మన వాళ్ళ వాళ్ళ బంధుత్వాల వాళ్ళ వ్యవహారంలో తెలియదు కదా, వ్యవహారంలో మిస్ అయితేనే దూరం చేశారు. అట్లా అది ఎక్కడ వచ్చిందో వచ్చిండొచ్చు అంటారు, నీకు తెలిసినంత వరకు? మాకు ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ మధ్యలో మనం ఎంతవరకు మనం పోతాం. బయట ఏమనుకుంటున్నారని? ఇక బయట అంటే ఇప్పుడు కేసీఆర్ సరే మంత్రి పదవి తీసేసిందంటే మా ఎమ్మెల్యే సాబ్కి అయితే రాజీనామా పెట్టుకోలే కేసీఆర్. ఎందుకు పెట్టుకుంటాడు? పబ్లిక్ మీద గెలిచింది కదా, ఆయన ఇక వీళ్ళు ఎందుకు ఉండాలని చెప్పి రాజీనామా పెట్టుకున్నాడు. అనిష్టం మళ్ళీ బీజేపీ గుంజుకున్నారు. ఇక బీజేపీ గుంజుకొని ఇక మరి ఇక వాళ్ళు బీజేపీ కట్టుబడి ఉండి వాళ్ళు ఆస్తులు కాపాడుకునే దానికి వాళ్ళు పోతారు. అట్లా మొత్తం ఏ పార్టీ గెలుస్తుంది ఇక్కడ? ఇక్కడ టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. మెజార్టీ వస్తుంది, మెజార్ట దాదాపు 20-30 మీ చట్టం వెళ్తారు. ఏం పేరే బాబు? వి అచ్యుతరావు. ఏం చెప్తుంటావు? మామూలుగా ఇది వరకు నేను ప్రైవేట్ కంపెనీలో పనిచేసేది, ఇప్పుడు 3 సంవత్సరాలే ఈ ఊర్లోకి వచ్చినా వ్యవసాయం చేసుకుంటున్నా. వ్యవసాయం చేసుకుంటున్నా పక్క. మరి ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇప్పుడు మీది హుజురాబాద్ తెలుసా? తెలియదు. ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ల గురించి కూడా చాలామంది చాలా రకాల మాట్లాడుతున్నారు. ఎలక్షన్లు వచ్చినాయనే మేము కేసీఆర్ పథకాలు పెట్టినప్పటిసందే ఆకర్షణమై మేము పట్టణాన్ని విడిచి పల్లెకి వచ్చినాం. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, తెలుసు ఎలక్షన్లు వచ్చినాయని తెలుసు. తిరుగుతున్నాం కూడా మేము ఎలక్షన్లలాగా. రైతులకు రుణమాఫీ చేస్తామని చేయలేదు అంటున్నారు, మీరేమో కేసీఆర్ ప్రభుత్వం అంటున్నారు, ఎట్లనే మరి? రైతులకు మనము అది చేయటం చేయకపోవటం కాదు గొప్పతనం. రైతు బంధు పెట్టిండు, ఆయన ప్రతిసారి ఎవరికి పైరవ లేకుండా మా అకౌంట్లో పడుతున్నాయి. నాకు 3 ఎకరాల భూమి ఉంది, నేను ఇదివరకు హైదరాబాద్లో పోయి పనిచేసుకుంటాను. ఈ రైతు బంధు పెట్టినాక నేను ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటున్నా అంటే అదొక్కటే నిదర్శనం. దానికి మించింది ఏం లేదు కదా. అదన్నీ ఎవరు చేసింది కేసీఆర్. అందుకే మేము ఆయన మీద మాకు నమ్మకం ఉంది. మేము ఆయన పార్టీ పెట్టినప్పటిసంది ఈ కమలాపూర్ మండలంలో ఫస్ట్ మేము తిరిగింది ఇక్కడ. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా ఎంపీటీసీ మేము తిరిగి మండలంలో అప్పుడు ఎంపీటీసీని గెలిపించినాం, జెడ్పీటీసీని గెలిపించినాం. అప్పటి నుండి కేసీఆర్ కారు మేమే ఉన్నాం. అప్పుడు మాకు రైతు నాగల గుర్తు మీద మేము పసారం చేసినాం. తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇటల రాజేందర్ వచ్చిండు. అయినా మేము కేసీఆర్ మీద అభిమానంతో ఇటల రాజేందర్కి సపోర్ట్ చేసినాం. ఇటల రాజేందర్ ఉన్నన్ని రోజులు కేసీఆర్ మాట కాబట్టి ఇటల రాజేందర్ మేము అప్పుడు గెలిపించుకున్నాం. మరి ఇప్పుడు ఇటల రాజేందర్ లేడు, ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలబెడుతున్నాడు, ఇటల రాజేందర్ బీజేపీలో పోయిండు, మరి ఇప్పుడు ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరు గెలిస్తే బాగుండదని కాదు, మేము ఫస్ట్ నుంచి మీరు కారుకు ఓటేసాం, ఏది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ. ఆయనే పేరు మీద వచ్చినాం కాబట్టి ఆయనకు ఎవరు చెప్తారు? ఇప్పుడు ఈటల రాజేందర్, ఈటల రాజేందర్ మాకేం చేయాలి? మీరు కమలాపురం నుంచి వస్తుంటే ఒకసారి రోడ్డు చూడండి, ఆ రోడ్డు ఈనేయలే. ఇది గత ప్రభుత్వంలో చేసిండు, ఇప్పుడు మంచినీళ్ళ బావి కూడా ఈయన తవ్వలే. ఇక్కడ ఆయన చేసి చుట్టుపక్కల ఊళ్ళకి ఏమో చేసినట్టు, ఇక్కడ ఏం చేసింది ఏం లేదు. ఒక స్కూల్ కానీ అన్నీ కానీ చూడండి మీరు, మీకు చూస్తే ఇక్కడ ఏదో చిట్కాలు చూస్తే కాదు. కమలాపురం నుంచి వస్తే ఒక రోడ్డు చూడండి, అక్కడ
సెంటర్ గవర్నమెంట్ ఒకటి ఇండస్ట్రీ అని పెట్టిండు. ఆ ఇండస్ట్రీలకు కూడా రావడానికి లారీలోళ్ళు బండ్లలో ఇబ్బంది పడుతున్నారు, చాలా అవస్థ పడుతున్నారు. అభివృద్ధి అభివృద్ధి అంటే అభివృద్ధి ఎక్కడ జరిగింది? ఆయనే మినిస్టర్ పదవి చేసినాక ఆయన సొంత బిజినెస్ల కోసం అభివృద్ధి చేసుకున్నారు తప్ప మాకు ఊళ్ళో చేసింది ఏం లేదు. ఏం లేదు. పెన్షన్లు కానీ ఇంటింటికి నల్ల కానీ ఇంకేమైనా వస్తున్నాయా లేవు? ఇక్కడ పెన్షన్లు ప్రతి ఒక్కరికి అందిస్తుంది, సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి నీట్గా అందుతున్నాయి, అందని వాళ్ళు అనేది ఇవ్వలేరు. ఆయనే అక్కడ కూర్చొని అమలు చేసిన పథకాలే వీళ్ళు చేసింది తప్ప వీళ్ళు ఇప్పుడు ఏం లేదు. ఈ కేసీఆర్ పాట కేసీఆర్ మాట ఇప్పుడు అన్నట్టు నడుతుంది ఊళ్ళే. ప్రతి ఒక్కరు కేసీఆర్ అంటున్నారు, కేసీఆర్ కేసీఆర్ ద్వారానే వింటున్నారు తప్ప ఇక అక్కడ అభ్యర్థిని కూడా చూడట్లేదు. మా దేవుడు కేసీఆర్, మాకు పెద్ద కొడుకు కేసీఆర్, మాకు రైతు బంధు ఇచ్చింది కేసీఆర్. ఆయన ఒక్క మాట కారు గుర్తు, కేసీఆర్ గుర్తు తప్ప వేరే ముచ్చట లేదు. ఇక్కడ ఏం పేరే బాబు? ఏం చేస్తుంటావు? గీయే పని, వ్యవసాయం పని. వ్యవసాయం పని. ఇప్పుడు మరి ఎలక్షన్లు వచ్చినాయి తెలుసా? ఇక్కడ తెలుసు. ఎట్లా మరి ఎవరి పేరు వినిపిస్తుంది బాగా? ఎక్కడ పోతున్నాయి? కేసీఆర్ ఆయనే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈ తరానికి నడుతుంది. ఎందుకు కేసీఆర్కి ఎందుకు ఎత్తారు ఓటు? అవి అన్ని ఆయన పదవులు అన్ని ఎత్తలేడు. మంచి పింఛింది కాబట్టి రోడ్లు వీళ్ళు అన్ని చేస్తాను కదా. ఇంకేమేమి చేసిండి? రైతు బంధు కూడా వస్తున్నా. మీరు రైతు బంధు వస్తాను. ఇంటి నేను నల్ల నీళ్ళు వస్తాను. డబుల్ బెడ్రూమ్ లేవు వచ్చినాయి అని రాలేదు. డబుల్ బెడ్రూమ్ రాలేదు. రాలేదు. మరి ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలబెడుతున్నాడు ఇక్కడికి వెళ్ళి. ఇక్కడ మళ్ళీ ఈటల రాజేందర్ నిలబడుతున్నాడు పూగుర్తికి వెళ్ళి. మరి ఎవరికి గెలిస్తే బాగుంటుందంటే? ఆయనకి గొల్లని గెలితే మంచిగుంటుంది. ఆయన్ని వచ్చినాయా మీ ఊళ్ళో? గొల్లలకు రాలేదు కదా. అక్కడ వచ్చినాయట నా గొల్లు. ఏమని అడగలేదు. ఇప్పుడు మీ వాడ కట్టుకోవడం ఏమనుకుంటారు అందరు? నీకు ఉంటారు అది మా వాళ్ళు ఇల్లే ఉన్నారు. మా కొడుకు ఇల్లే లీడర్ టీఆర్ఎస్ తిరుగుతారు అయితే. ఇప్పుడు ఇంకోటి ఇక్కడ ఇంతకుముందు ఏమన్నా రోడ్లు కానీ మోరీలు కానీ అయినా అయినా పనులు ఎమ్మెల్యే ఉండే కదా ఇంతకుముందు ఇటల రాజు కాదు ఏమి గివ్వే రోడ్లు అదే ఏమి కాలే ఏం కాలేవు అయితే. మరి ఎవరు అయితే కావాలంటే ఎవరు వస్తే గెలిస్తే బాగుంటుంది? కేసీఆర్ వాళ్ళు మనిషి వస్తేనే అయితే అనుకుంటాను. మేము అయితే ఇంకా పెన్షన్లు వస్తున్నాయి ఎవరికైనా? వస్తాయి నాకు. వస్తాయి. ఎంత వస్తున్నది? 2000. 2000 వస్తున్నది అయితే ఓట్లని అక్కనే పోయేటట్టు అయితే.